ఈ కరోనా ఈ లాక్డౌన్ విజృంభణ నేపథ్యంలో అందరూ కూడా వాళ్ళ ఉపాధి ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి ఆర్థికంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఈ హడావుళ్ళలోనే పడిపోయాం రోజు ఇప్పుడు అందరూ మనం ఆలోచించే వార్తలు ఏంటి అంటే ఈరోజు ఎన్ని కేసులు నమోదైనా నిన్న ఎన్ని కేసులు నమోదు అమ్మో కేసులు పెరిగిపోతున్నాయి రోజు ఇది తప్ప చాలా అంశాలను మనం పక్కన పెట్టేశాం ఈ లాక్డౌన్ ముందు అందరినీ ఒక్కసారిగా ఒక కుదుపు కుదిపిన అంశం తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అబ్దుల్లాపూర్ మెట్ట ఘటన అక్కడ ఒక తహసీల్దార్ మీద పెట్రోల్ పోసి ఒక వ్యక్తి అతను కూడా చనిపోవడం జరిగింది ఆ తహసీల్దార్ డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది అడ్డుకున్న వాళ్ళు ఆమె కూడా చనిపోవడం జరిగింది అక్కడ కూడా లేడీ అమ్మఆర్ఓ అది చాలా రోజులు అందరూ చెప్పుకుంటానే ఉన్నారు మర్చిపోలేదు నేను కూడా చాలా వీడియోలు చేశాను అధికారులు ఎందుకు ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నారు అనేది అయితే ఆ భయం చాలా రోజులు చాలా మందిలో చాలా క్లియర్గా కనిపించింది చాలా మంది వాళ్ళు ఇప్పుడంటే కరోనా వస్తుంది అని చెప్పి సోషల్ డిస్టెన్స్ పాటించి ఇవన్నీ కట్టుకున్నారు కానీ అడ్డంగా ఎవరు రాకుండా టేబుల్ దగ్గర కిరాణా షాపుల దగ్గర కూడా మనకు కనిపిస్తున్నాయి అడ్డంగా ఒక రోప్ కట్టుకోవడం లేదంటే ఏదైనా టేబుల్ వేయడం మీరు అది దాటి రావద్దు అనేది కానీ ఈ పని అప్పుడే ఆ ఎంఆర్ఓలు చేశారు ఎప్పుడైతే అబ్దుల్లాపూర్ మెట్ ఘటన చూశారో తర్వాత తిరుపతిలో ఒకళ్ళు ఇలాగే పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదు ఇబ్బంది పెడుతున్నారని పెట్రోల్ బాటిల్ పట్టుకెళ్ళినప్పుడు ఎంఆర్ఓలు అందరూ కూడా చుట్టూ రోప్స్ కట్టుకుని వాళ్ళ టేబుల్ చుట్టూ ఈ ఏరియా డేంజర్ ఏవే వే ఇది దాటి ఎవరు రావద్దు అని చెప్పి రెడ్ కలర్ రోప్స్ కట్టుకోవడం పకడ్బందీ ఏర్పాట్లు చేయడం కొంతమంది అయితే మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి పోలీసులకి లేఖలు రాయడం ఇవన్నీ చాలా జరిగినాయి అయితే తర్వాత అవన్నీ మర్చిపోయాం అవన్నీ ప్రజలు మర్చిపోయారు సరే కానీ అధికారులు ఎందుకు మర్చిపోవాలి ¡Gracias! అంటే అవినీతి అనేది ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రెండు రోజులు మానేసి మళ్ళీ యథావిధిగా అవినీతి చేసేయాలి లక్షల లక్షలు ప్రజల దగ్గర గుంచేసి అడ్డగోలుగా సంపాదించేయాలి అనే ఆలోచన నుంచి ఎందుకు ఈ అవినీతి అధికారులు బయటికి రాలేకపోతున్నారు అనేది ప్రతి లంచం తీసుకునే ప్రతి అధికారి కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడే కాదు ఎప్పటికీ ఉంటుంది ఉంటూనే ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు తాజాగా షేక్పేట ఎంఆర్ఓ ఇక్కడ కూడా మహిళా ఎంఆర్ఓనే అంటే వీళ్ళ की okay. ఆల్రెడీ అక్కడ కూడా మహిళా ఎంఆర్ఓనే ఓకే ఇక్కడ వీళ్ళకి ఇష్టపడి లంచం తీసుకున్నారు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికారు కాకపోతే అక్కడ పాపం ఆ రైతు ఆ పని చేయలేక అతను వెక్స్ అయిపోయి అతని ప్రాణాలు తీసుకున్నాడు అవతల వాళ్ళ ప్రాణాలు కూడా తీశాడు ఇతని కుటుంబం రోడ్డును పడింది ఆ తహసీల్దార్ కుటుంబం కూడా రోడ్డును పడింది వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు ఓకే ఇదంతా ఓకే కానీ ఎందుకు ఈ విషయాలు ఇంకా మర్చిపోతున్నారు ఎందుకు మళ్ళీ యథావిధిగా బల్ల కింద చేతులు పెడుతున్నారు ఎందుకు మళ్ళీ ఈ లంచాలని ప్రోత్సహిస్తూ ఎందుకు ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు ఒకసారి ప్రతి తహసీల్దారు ప్రతి ఎంఆర్ఓ అంటే అలాగని చెప్పి ప్రతి ఒక్కళ్ళని అంటున్నామని అనుకోకండి ఖచ్చితంగా అవినీతికి పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళొకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి ఎందుకు ప్రజల్ని ఇలా పట్టి పీడిస్తున్నాము అంటే దొరికితే దొంగ దొరకపోతే దొర అని బతికెద్దే ఆలోచనలో చాలామంది ఉన్నారు దొరికినప్పుడు చూసుకుందాంలే దొరికినప్పుడు ఏం జరుగుద్దిలే మహా అయితే సస్పెండ్ అవుతుంది ఒక ఆరు నెలలు సస్పెన్షన్ ఇంట్లో కూర్చుంటాం సగం జీతం వస్తుంది నష్టమే ఉంది ఈ ఆలోచనలే ఉన్నారు డిస్మిస్ చేయరు కదా మళ్ళీ మా ఉద్యమ బాగుంటుంది ఇంకా మహా అయితే మా సర్వీస్ ఎంత ఇలాగ రకరకాల ఆలోచనలు చేసి బల్లకెంజ చేతులు పెట్టి లంచాలు తీసుకునే అధికారులు పెరిగిపోతున్నంతసేపు రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఇప్పుడు తాజాగా నిన్న చూసుకుంటే మనం ఈ షేక్పేట భూ భూ వ్యవహారంలో ఎంఆర్ఓ సుజాత ఆమె చాలా కీలకంగా ఉన్నారు ఈ చుట్టూ వాళ్ళ ఇంట్లో కూడా ముప్పై లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది ఏంటి అని వాళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తున్నారు ఓకే ఇదంతా ఓకే ఇప్పుడు ఎప్పుడైతే కోర్టు వరకు వ్యవహారం వెళ్ళిపోయిందో కోర్టు చూసుకుంటుంది చట్టం తన పని చే తాను చేసుకుంటూ పోడుతుంది ఓకే కరెక్టే దొరికిన వాళ్ళ మీద ఈ కేసులు చట్టం వాళ్ళ పని తన పని తాను చేసుకుపోవడం ఇవన్నీ జరిగింది దొరకని వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతమంది ప్రజల్ని రైతుల్ని ఈ అధికారం ఉంది కదా అని చెప్పి ఈ అధికారం అడ్డు పెట్టుకొని లంచాల పేరుతో ఎంతమంది రైతుల్ని నడి రోడ్డుకి ఈడుస్తున్నారు ఎంతమంది ప్రాణాలతో వాడుకుంటున్నారు అంటే ఇక వీళ్ళు మారరా వీళ్ళకి ఇంకా బుద్ధి రాదా అనే విషయం ఒకసారి వాళ్ళకు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇటువంటి ఘటనలు పునరావృతం అయ్యేలా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఇంకా లంచాలు తీసుకుంటే అబ్దుల్లాపూర్ మెట్ ఘటన లాంటి ఘటనలు కూడా పునరావృతం అవుతాయి అనేది ఒకసారి ఖచ్చరి ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు హెచ్చరించుకోవాలి లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎంఆర్ఓ గురించో ఇంకో లేదంటే ఇంకో రెవెన్యూ అధికారి గురించో మళ్ళీ మనం వీడియో చేయాల్సి వస్తుంది ఇమీడియట్గా వాళ్ళు ఒకసారి ఆలోచించుకోకుండా ఇంకా లంచం తీసుకుంటేనే మేము ఉద్యోగం చేయగలము లంచం తీసుకోకపోతే ఈ ఉద్యోగంలో మేము రాణించలేము అంటే దయచేసి అటువంటి వాళ్ళు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవడం బెటరు చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఆ ఉద్యోగుల కోసం ఖాళీ అయితే ఆ పోస్ట్లో కూర్చుని ప్రజలకు సేవలు అందించాలి అనే నిరుద్యోగులు మన రాష్ట్రంలో కాను దేశ వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నారు అలాంటి వాళ్ళకి అవకాశం ఉంది దయచేసి తిన్నది చాలు ప్రజలను పీడించింది చాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టింది చాలు ఇటువంటి అవినీతికారులు అవినీతి అధికారులు ఎప్పటికైనా ఆలోచించకపోతే మారకపోతే బుద్ధి రాకపోతే ప్రజలు మాత్రం మళ్ళీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు అనేది వాళ్లను వాళ్లే హెచ్చరించుకోవాలి